వెల్కమ్ టు కేడిపి బ్లాగ్స్ గాస్. లాగండి. అంతే నేనైతే శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. అది కూడా యలమలక కుదురు దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ అనమాట. ఈ శివాలయం టెంపుల్ యొక్క ప్రత్యేకత మొత్తం మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే శివాలయం టెంపుల్కి వెళ్ళడానికి అయితే బయలుదేరాం కార్లో. గాస్ మీరు చూస్తున్నారు కదా, శివాలయం టెంపుల్ పైకైతే వస్తున్నాం మనం. ఇక పైకెక్కుతున్నప్పుడు సైజు ఉన్న వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయిందనమాట. ఇక పైదాకా వచ్చేసాం. ఇక మీరు చూసుకోవచ్చు చాలా అయితే బాగుంటుంది టెంపుల్. మీరు ఒకవేళ యలమలక దగ్గర ఉన్నట్టయితే కంపస్ అయితే విజిట్ చేయండి, చాలా అయితే బాగుంటుంది. ఈ శివాలయం టెంపుల్ ఒక చాలా ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి అయితే మనకైతే ఇక్కడ టెంపుల్కి ఒక విశిష్టత చాలా అయితే ఉంది. మన పార్కింగ్ కూడా ఇక్కడ కూడా వచ్చేసాం అన్నమాట. పార్కింగ్ అయితే చేసేసి ఇక కార్ పార్కింగ్ చేసిన తర్వాత మేము పైకి అయితే వెళ్ళాము స్టెప్స్తో నడుచుకుంటూ. టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు కాలు కడుక్కోవాలనుకుంటే ఇక్కడైతే కడుక్కోవచ్చు అనమాట మన కాలు అయితే. గాస్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు కనిపిస్తుందంతా ఆ టెంపుల్ యొక్క వెనకమాల ఉన్న ప్లేసెస్ అనమాట. అక్కడ ఉన్న విగ్రహం అయితే చాలా అయితే హైట్లో ఉంటుంది. హనుమాన్ విగ్రహం అయితే మన టెంపుల్కి లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక మనకి పూజలు అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా. ఇక కొంతమంది అయితే ఇక్కడ విజిట్ చేస్తున్నారని మనం చూసుకోవచ్చు. చాలామంది అయితే వచ్చారు, కానీ మనకు నైట్ వెళ్ళడం వల్ల కొంత తక్కువ మంది అలా కనిపిస్తున్నారు. కానీ కొంతమంది అయితే వచ్చారు. ఇక నైట్ అయిపోయింది, క్లోజ్ అయిపోతున్న టైం అయితే వచ్చింది. ఇక మనకి ఇక లక్ష్మీదేవి అమ్మవారు అయితే మన దర్శనం అయితే చేసుకున్నాం. ఇక లోపలికైతే అసలుకి వీడియో రికార్డింగ్ ఆప్షన్ లేదు కాబట్టి మేమైతే కాసేపు ఆపేసి తర్వాత నుంచి రికార్డింగ్ చేశాను. ఇక దర్శనం అయితే చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఇక మన టెంపుల్ చుట్టుపక్కల మొత్తం చూసుకున్న చాలా అయితే బాగుంటుంది అనమాట. టెంపుల్ చుట్టుపక్కల ఇక హనుమాన్ విగ్రహం ఇక తర్వాత అన్నీ చూపిస్తాను. మీరైతే ఇక చూసుకోవచ్చు. ఇక రామాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక ఫైనల్ అయితే మనమైతే దర్శనం అయితే చేసేసుకున్నాం అన్ని టెంపుల్ని. ఇక బయటికి అయితే వెళ్తున్నాం. బయటికి వెళ్ళే ద్వారం అయితే చాలా బాగుంటుంది అనమాట, పెద్దగా ఉంటుంది చాలా. ఇక మనం స్ట్రైట్గా చూసుకోవచ్చు హనుమాన్ విగ్రహం అయితే కనబడుద్ది అనమాట. టెంపుల్ కూడా కింద ఉంటుంది. హనుమాన్ విగ్రహం అయితే 117 feet అయితే ఉంటుంది అనమాట. ఈ హనుమాన్ విగ్రహం వచ్చి దాని చుట్టుపక్కల ఉన్న లొకేషన్ మొత్తం ఖాళీ ప్లేసెస్ అనమాట. కాస్ మీరు చూసుకోవచ్చు. ఇక మొత్తానికి అయితే మనమైతే హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. హనుమాన్ దర్శనం కూడా చేసేసుకొని ఇక మొత్తం విజిట్ అయితే చేద్దాం. చుట్టుపక్కల విజయవాడ మీకు ఎలా వ్యూ పాయింట్ కనిపిస్తుందో మీరు చూస్తున్నారు కదా, చాలా అయితే బాగుంటుంది. ఇక దగ్గరికి వెళ్ళినంత చూద్దాం అనమాట. ఇక చుట్టుపక్కల చూసుకుంటే లైటింగ్స్తో వెలిగిపోతుంది. హనుమాన్ విగ్రహం కూడా చాలా అయితే బాగుంది. ఇక లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కొన్ని పెయింటింగ్స్ అయితే వేయలేదనమాట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు పెయింటింగ్స్ కూడా హనుమాన్ విగ్రహానికి అయితే వేశారు, చాలా అయితే బాగుందనమాట. ఇక దూరం నుంచి చూసుకున్నా కూడా హనుమాన్ విగ్రహం అయితే చాలా క్లారిటీగా కనిపించింది గైస్. విజయవాడలో ఏ ప్లేస్ చూసుకున్నా మనకు హనుమాన్ విగ్రహం అయితే డెఫినెట్గా కనిపించింది, ఎందుకంటే హైట్లో ఉంది కాబట్టి. ఇక మీరు చూస్తుంది కూడా అమ్మవారు యొక్క టెంపుల్ అనమాట. విజయవాడ కనకదుర్గమ్మ యొక్క టెంపుల్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇకైతే కొద్దిగా జిమ్ చేస్తే కూడా కనిపించట్లేదు, ఎందుకంటే నైట్ అవ్వడం వల్ల మీకు సరి కనిపించకపోవడం జరిగింది. ఇక హనుమాన్ విగ్రహం చుట్టుపక్కల అయితే చాలా ప్లేస్ ఉంది, చాలామంది అయితే విజిట్ చేస్తారు. ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది కదా పైనుంచి, లైటింగ్స్ బాగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చి నాగేంద్ర స్వామి టెంపుల్ అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ నాగేంద్ర స్వామి టెంపుల్కి చాలా విశిష్టత కూడా ఉంది గైస్. ఇక మనం చూసుకోవచ్చు మహాశివరాత్రి అయినా కూడా ఏదైనా కూడా ఈ నాగేంద్ర స్వామికి బాగా అయితే జనం అయితే వస్తారనమాట. గాయస్ ఈ టెంపుల్ ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను తెలుసుకుంటాను నెక్స్ట్ వీడియో ఏం తీయాలో కూడా కామెంట్ అయితే మాకైతే మెన్షన్ అయితే చేయండి. ఇక ఈ టెంపుల్ అయితే మీకు మొత్తం ఆల్మోస్ట్ అయితే చూపించానమాట. ఇక పైనుంచి వ్యూ పాయింట్ చాలా అయితే బాగుంటుంది డెఫినెట్లీగా. అయితే మాత్రం మీరైతే అసలు అచ్చబెడిపోతారనమాట, అలా అయితే ఉంటుంది. ఇక నేనైతే ఫైనల్ విజిట్ అయితే చేసేసి ఇక మేమైతే బయలుదేరాం. వ్యూ పాయింట్ దగ్గర అయితే కాసేపు అయితే వెయిట్ చేసాం. ఇక వ్యూ పాయింట్లో మనకు మీకు అయితే కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. నేను జిమ్ చేస్తుంటే లైట్గా కనిపిస్తుంది మీకు చూపిస్తున్నాను కదా, అక్కడైతే అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. కానీ మనకి చాలా క్లారిటీగా అయితే కనబడింది ఫోన్లో కాకుండా బయట అయితే. ఇక టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, మీరు డెఫినెట్గా విజిట్ చేయాలనుకున్నారైతే విజిట్ చేయండి, ఎందుకంటే ఈ టెంపుల్ యొక్క అందం అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు విజిట్ చేసినప్పుడు కూడా చాలా అయితే జనమున్న మీకు దర్శనం అయితే ఫ్రీగా అవుతుంది.
ఇక మేమైతే ఫైనల్లీ బయలుదేరిపోయాం. దర్శనం అయితే అయిపోయింది. ఇక ఇక్కడ చాలా మంది కూడా ఫోటో అయితే దిగుతాడు. చాలా బద్దు బాగుంటుంది అనమాట. మనం చూస్తున్నారు కదా, శివ విగ్రహం అయితే అక్కడ ఉంది. సరే ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా నేను డిస్ప్లేలో మెన్షన్ అయితే చేస్తున్నాను. ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అనమాట. ఫాలో అయితే అవ్వండి. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.